హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ అని వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఎలక్షన్స్ కు ముందర బీజేపీ 400 సీట్లు సొంతంగా సంపాదించుకోవాలి అన్న టార్గెట్ తోనే ప్రచారం చేశారు. కాన్ఫిడెంట్ గా కూడా 400 సంపాదిస్తామని చెప్పడం చూసాము. కానీ రిజల్ట్స్ చూస్తే కనీసం 250 సీట్లు కూడా సొంతంగా సంపాదించుకోలేకపోయారు. వాళ్ళ కంచుకోట అని అంటారు ఉత్తరప్రదేశ్, అక్కడ యోగి గారి కరిష్మా కూడా పనిచేస్తుందని అంటారు. అక్కడే ఘోరంగా కూడా ఓడిపోయారు. ఎందుకు ఇటువంటి పరిస్థితి అంటే బీజేపీకి దారి తీసింది అంటారు సార్? యా, యాక్చువల్గా మీరు చెప్పినట్టు చార్ సౌ పార్ అనేది వాళ్ళ స్లోగను, 400 సీట్లు అనే స్లోగను. అది ఎన్డీఏకి, వీళ్ళకేమో మేము ఆర్టికల్ 370 రద్దు చేసాం కాబట్టి కాశ్మీర్లో మాకు 370 సీట్లు వస్తాయి. 370 బీజేపీకి, కూటమికి ఎన్డీఏ కూటమికి 400, అది వాళ్ళ టార్గెట్. బట్ అది రాలేదు. బీజేపీకి 240 ఆగిపోయింది, కూటమికేమో 296 ఆగిపోయింది. అంటే 272 మ్యాజిక్ ఫిగర్ అయితే 296, అంటే ఒక 24 సీట్లు ఎక్కువ వచ్చాయి ఇది కూటమికి తమ మ్యాజిక్ ఫిగర్ కంటే. అంతకంటే ఏం లేదు. సో బీజేపీ స్వయంగా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితుల్లో లేదు. ఇక కూటమి ఎన్డీఏలో వాళ్ళ విచిత్రం ఏంటంటే, ఒక్కోసారి ఐరనీ అంటారు ఇంగ్లీష్లో, అంటే నిజానికి బీజేపీకి ఏ రకంగానూ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. చంద్రబాబు వెంటబడి ఆయన ఎవరో అన్నాడు, విష్ణువర్ధన్ రెడ్డి లేకపోతే ఇంకొక అతను, మాకు వెంపర్లాడుతున్నారు సార్ తెలుగుదేశం వాళ్ళు మా పొత్తు కోసం అని మాట్లాడినాడు జీవీఎల్ నరసింహరావు. ఓకే, వెంపర్లాడుతుంది తెలుగుదేశం అని. ఆ స్థాయిలో వెంపర్లాడి మరీ చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే కూడా ఈయన్ని 2 పిలిపించి వెయిట్ చేయించి ఇలాగంతా ఇబ్బందులు పెట్టి కలిశారు. ఇప్పుడు అదే చంద్రబాబు లేకపోతే గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితే లేదు అక్కడ. సో ఆ స్థాయికి పరిస్థితికి వెళ్ళిపోయింది అక్కడ. సో ఇప్పుడు 2వ అతిపెద్ద పార్టీ ఎన్డీఏలో తెలుగుదేశం వచ్చింది 16 సీట్లతో. 3వది జేడీయూ నితీష్ కుమారు, తర్వాత శివసేన వర్గం అక్కడ షిండే వర్గం 9 సీట్లు వచ్చాయి మహారాష్ట్రలో. ఇక లోక్ జనశక్తి ఇట్లాంటి 5 సీట్లు వచ్చాయి. మిగతా చిన్న చిన్న పార్టీలు, పేరుకి 38 కానీ అన్నీ కూడా చిన్న చిన్న పార్టీలే. సో ఈ క్రమంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నిజానికి చాలామంది ప్రిడిక్షన్స్ మనకి చూసాము. మొత్తం నార్త్ ఇండియాలో చేసిన ప్రీ సర్వేలు కావచ్చు, ప్రీ పోల్ సర్వేలు కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా 350 నుంచి 400 వస్తాయనేది అందరూ ప్రిడిక్ట్ చేశారు. ఈవన్ ప్రశాంత్ కిషోర్ కూడా 303 గతంలో వచ్చిన 303 కంటే తగ్గవు, ఇంకొక 10 ఎక్కువే వస్తాయి బీజేపీకి సొంతంగా అనేది అతను కూడా చెప్పాడు. ఉత్తరప్రదేశ్లో బాగా వస్తాయి, వెస్ట్ బెంగాల్లో బీజేపీ మీరు చూస్తా ఉండండి, ఈరోజు నేను చెప్తున్నా వెస్ట్ బెంగాల్ ఎలా ఉంటుంది చూడండి మీరు అనేది కూడా ఛాలెంజింగ్గా మాట్లాడాడు. అతను చెప్పిన దాంట్లో ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే కరెక్ట్గా ఉంది తప్ప మిగతాంతా ఫెయిల్ అయింది. సో ఈ క్రమంలో ఎందుకు ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే, ఉత్తరప్రదేశ్లో 2014లో 71 సీట్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 80, మొత్తం 80 ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఢిల్లీకి ఉత్తరప్రదేశే మార్గం అనేది స్లోగన్ అనమాట. ఓకే, సో అంటే ఏంటి, ఉత్తరప్రదేశ్లో ఎవరు డామినేట్ చేస్తే వాళ్ళే ఢిల్లీని డామినేట్ చేయగలరు, అంటే పిఎంని అనేది ఉంది. ఎందుకంటే 80 సీట్లు ఉంటాయి అక్కడ లోక్సభ స్థానాలు. సో వాళ్ళకి 2014లో 71 వచ్చాయి, అది మాటలు కాదు. అది 2019లో కూడా 62 వచ్చాయి, కొద్దిగా తగ్గాయి తప్ప అక్కడ బలంగా ఏమి తగ్గలే. కానీ ఈసారి ఘోరంగా 33 సీట్లు వచ్చాయి. సో ఇది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎస్పీకి అక్కడ 37 వచ్చి దేశంలోనే సెకండ్ లార్జెస్ట్, థర్డ్ లార్జెస్ట్ పార్టీ అయింది. సెకండ్ ఏమో కాంగ్రెస్, థర్డ్ లార్జెస్ట్ పార్టీగా సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ ఆధ్వర్యంలో వచ్చింది అక్కడ. సో ఇక వాళ్ళ పొత్తు అన్నీ కలుపుకుంటే 47, ఇదొక 6 1 37, 43 సీట్లు అక్కడ తెచ్చుకోగలిగారు. సో
అంటే 80లో 43 అంటే మోర్ దాన్ 50% తెచ్చుకోగలిగారు. సో ఇది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? యోగి చాలా దేశవ్యాప్తంగా ఆయనకు పేరుంది, నెక్స్ట్ పిఎం యోగిని అని అంటారు మోడీ తర్వాత. ఆ స్థాయిలో అతనికి యోగికి ఉంది, కరిష్మా ఉంది. ఆయన పేరు బుల్డోజర్ బాబా అని కూడా పేరు పెట్టారు. సో ఎన్కౌంటర్ల బాబా అని కూడా పేరు పెట్టారు, ఎందుకంటే విపరీతంగా ఎన్కౌంటర్లు చేసి 100,000 మందిని చంపాడు, దాదాపు 10,000 ఎన్కౌంటర్లు అంటారు. సో దానివల్ల మంచి పేరు వచ్చింది అనేది కూడా చెప్తారు చాలామంది. కానీ ఎందుకు ఓడిపోయిందంటే, ఒకటి ఈ బుల్డోజర్ అనే కాన్సెప్ట్ కూడా జనంలో నెగిటివ్ వెళ్ళడం, ఈ ఎన్కౌంటర్లు ఇదంతా కూడా క్లియర్గా తెలిసిపోతుంది. ఇతను ఏది కూడా ఫేక్, నిజమైన ఎన్కౌంటర్గా అన్ని ఫేక్ ఎన్కౌంటర్లే. అది కూడా సమాజ్వాదిలో ఉండే వాళ్ళనే ఎక్కువ మందిని చంపాడు అక్కడ. సో వాళ్ళకి కొంతమందికి రాబిన్ హుడ్ ఇమేజ్ కూడా ఉంటుంది అక్కడ. గ్యాంగ్స్టర్లకి వాళ్ళకి పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళకి కుల సపోర్ట్ ఉంటుంది, కులం సపోర్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవేవి పట్టించుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను రాజ్యాంగాన్ని గౌరవించను, చివరి కోర్టులు కూడా అనేకసార్లు మందలించాయి అతనికి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ దీన్ని ఆందోళన వ్యక్తం చేసి అయినా కూడా యోగి కేర్ చేయకుండా చేయడం అనేది ప్రజల్లో వ్యతిరేకత క్రియేట్ చేసింది. ఓకే, రెండవది అక్కడ ముందు నుంచి కూడా ఏంటంటే, బీసీలు ఇటు అంటే యాదవాస్ బలంగా సమాజ్వాదీ పార్టీ, ములాయం సింగ్ యాదవ్ వీళ్ళకి బలమైన ఇది ఉంటుంది, యాదవ్ పాపులేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. రెండవది అక్కడ ముస్లిం పాపులేషన్ ఒక 20% ఉంటుంది. జనరల్గా ఈ రెండు అనేది కీలకం అక్కడ. అందుకని బీజేపీ వాళ్ళు దాన్ని బ్రేక్ చేయడం కోసం నాన్ యాదవ బీసీలకి ఎక్కువ సీట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈసారి కూడా వాళ్ళు అదే అలాగే చేశారు. ఓసీలకు ఒక 11 సీట్లు ఇచ్చారు, ముస్లింలకి ఒక 4 మాత్రం ఇచ్చారు, యాదవాస్కి ఒక 5 సీట్లు మాత్రం ఇచ్చారు. ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది అక్కడ ఫెయిల్ అయింది. సో దాంతో ముస్లింలు గుంపకొత్తగా కాంగ్రెస్ అండ్ ఎస్పీ సమాజ్వాదీ కూటమి, అక్కడ కూటమి కట్టారు వాళ్ళు, ఆ కూటమికి బల్క్గా వేయడం. అట్లాగే జాట్స్ కావచ్చు, రాజ్పూట్స్ కావచ్చు, క్షత్రియ బ్రాహ్మిన్ ఈ ఓసీ కాంబినేషన్ కూడా యోగికి పడలేదు. ఎందుకంటే జాట్స్ని రాజ్పూట్స్ని బీజేపీని యాంటీ చేసుకుంది. యాక్చువల్గా యోగి కూడా రాజ్పుట్టే కానీ అక్కడ బీజేపీకి యాంటీగా మారిపోయారు. దానికి కారణం గుజరాత్లో బీజేపీ నాయకుడు రాజ్పూట్స్ని నిందించడం, బ్రిటిష్ కాలంలో వీళ్ళ స్త్రీలంతా వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారు, ఇట్లాంటి ఆరోపణలు ఆయన చేయడం. దీనివల్ల రాజ్పూట్స్లో, నార్త్ ఇండియాలో రాజ్పూట్స్ బీజేపీకి యాంటీగా మారి అక్కడ కొంతమంది లోకల్ రాజ్పూట్స్ లీడర్స్గా కూడా తయారయ్యి వీళ్ళకి యాంటీ అయ్యారు. సో ఆ రకంగా కూడా బీజేపీకి దెబ్బ తగిలింది. యాక్చువల్గా మోడీ యోగి అనేక సభలలో పాల్గొన్నారు, ఒక యోగి మాత్రమే 200 పైన ఉత్తరప్రదేశ్లో సభలు పెట్టారు. చివరికి అయోధ్య కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది. అయోధ్యలో ఈ రామ బాలరాముణ్ణి ప్రతిష్ఠించడం ఇవన్నీ తమకు ఉపయోగపడుతున్నాయికన్నా అది కూడా మతం కూడా పనిచేయలేదు. ముందు నుంచి కూడా ఉత్తరప్రదేశ్లో ఏంటంటే మండల్ కమండల్ పాలిటిక్స్ అంటారు వాటిని, లేకపోతే ఈ మండల్ కమండల్ పాలిటిక్స్ అంటే కులము మతము. సో కులము మతం మత రాజకీయాలని బీజేపీ చేస్తే కుల రాజకీయాలని, అక్కడ ముఖ్యంగా దళిత రాజకీయాలని కాంశీరామ్ తీసుకొచ్చి దాన్ని బ్రేక్ చేయగలిగాడు. అప్పుడు మళ్ళీ మాయావతి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అది పోయింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని అఖిలేష్ అండ్ రాహుల్ వీళ్ళిద్దరు ద్వయం తీసుకొచ్చారు. మోడీ కూడా అక్కడకు వెళ్ళినప్పుడు అనేక సభల్లో వీళ్ళిద్దరినీ ఎగతాళిగా మాట్లాడడం, వీళ్ళిద్దరిని బచ్చాలని చెప్పడం, ఇది కూడా అక్కడ నెగిటివ్. యూత్లో ముఖ్యంగా యూత్కి కొంత ఫాలోయింగ్ వచ్చింది వాళ్ళిద్దరికి, అఖిలేష్ అండ్ రాహుల్ ద్వయానికి. ఓకే, ఇది కూడా పనిచేసింది అన్నమాట. ఇక వాళ్ళకి ఉత్తరప్రదేశ్లోనే కాకుండా నార్త్లో, ఈవన్ మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ఈ 3 రాష్ట్రాల్లో బాగా దెబ్బ తగిలింది. వెస్ట్ బెంగాల్లో కూడా వాళ్ళకి బీజేపీకి గతంలో 18 ఉంటే ఈసారి 12కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. మమతా బెనర్జీ ఉన్న టీఎంసీ తృణమూల కాంగ్రెస్కి 29 తెచ్చుకోగలిగింది ఆమె. కాంగ్రెస్ కూడా 2 వచ్చాయి. నిజానికి కాంగ్రెస్ మమత కలవలేదు అక్కడ. సో అక్కడ వెస్ట్ బెంగాల్ పోయింది. మహారాష్ట్రలో బీజేపీకి ఓన్లీ 12కి పరిమితం అయింది. అక్కడ మహాగఠబంధన్ పేరుతో శివసేనను చేల్చడం, ఇటు ఎన్సిపిని చేల్చడం, శరద్ పవార్ కాంగ్రెస్ని, శివసేనని షిండే వర్గం, ఇటు అజిత్ పవార్ వర్గం ఇలా చీల్చేసరికి అక్కడ దెబ్బతినింది.
సో అక్కడ షిండే వర్గానికి 2 వచ్చాయి, పవార్ వర్గానికి సారీ షిండే వర్గానికి 9 వచ్చాయి, పవార్కి 2 వచ్చాయి, బీజేపీకి ఏమో 12 వచ్చాయి. ఇక పంజాబ్ రాజస్థాన్లో కూడా బాగా దెబ్బతినింది. ఇలాగా నార్త్ బెల్ట్లో ఆశ పెట్టుకునింది, అక్కడ బీజేపీ ఓవరాల్గా దెబ్బతినింది. ఏదేమైనా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, నితీష్ కుమారు చంద్రబాబు వీళ్ళిద్దరిని నమ్ముకొని వాళ్ళు ఇప్పుడు కేంద్రంలో ఉండాలి. వీళ్ళిద్దరిని సాటిస్ఫై చేయడం మీదే వాళ్ళ గవర్నమెంట్ ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఇద్దరు కూడా ఏంటంటే నితీష్కి పేరు ఏంటంటే ఆయనకి 2013 నుంచి కూడా అనేక పర్యాయాలు అటు ఇటు జంప్ చేస్తున్నాడు. ఇంకా మన చంద్రబాబు గురించి మనకు తెలుసు, ఆయన ఎప్పుడు యూ టర్న్ తీసుకుంటాడో తెలియదు. సో వీళ్ళిద్దరి మీద డిపెండ్ అయ్యాడు. నిజానికి చంద్రబాబు ఏమి ప్రేమతో బీజేపీని కలవలే, అవసరం కోసం కలిశాడు. ఇప్పుడు అవసరం లేదు ఆయనకి. సో ఇప్పుడేమన్నా చంద్రబాబు కూడా కొన్ని డిమాండ్లు పెట్టే అవకాశం ఉంది. ఒకటేమో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు, లేదా బుందేల్ఖండ్ లాంటి స్పెషల్ ప్యాకేజ్ కానీ అడుగుతాడు. అట్లాగే కొన్ని పెండింగ్ ఉన్నాయి కాబట్టి పోలవరం లాంటివి, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా ఆపడం, తర్వాత రైల్వే జోను, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి, ఇంకా ఆయన అమరావతి అభివృద్ధి ఇవన్నీ ఆయన అడుగుతాడు. దానికి వాళ్ళు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఈయన రద్దుకి వాళ్ళు పట్టుపట్టారంటే లోపలికి వెళ్తాడు జగన్. సో ఆ రకంగా జగన్ని జైల్లో పెట్టించేసి వైసీపీని నేలమట్టం చేయాలన్న ప్లాన్ కూడా చంద్రబాబు ఖచ్చితంగా వేస్తాడు. దానికి కూడా వాళ్ళు కోఆపరేట్ చేయాలి. మరి ఇవన్నీ ఏ స్థాయిలో ఉంటుంది, ఇంతకు ముందులాగా అయితే మోడీ హవా అనేది ఉండే అవకాశం లేదు. పెద్ద నోట్లు రద్దు చేస్తా, జిఎస్టీ మార్చేస్తా అని ఇవన్నీ చేయలేరు. ఇప్పుడు వీళ్ళిద్దరు కన్సల్టెంట్ తీసుకోవాలి, వీళ్ళిద్దరు ఓకే చేయాలి, మిగతా పార్టీలు కూడా ఓకే అనాలి. ఇటువంటి ఒక ఇబ్బంది లేకైతే మోడీ వెళ్ళాడు. ఇది ఒక రకంగా మంచిదే ప్రజాస్వామికంగా. ఎప్పుడైనా కోయిలేషన్ గవర్నమెంట్లోనే ఇండియాలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. సో కోయిలేషన్ లేకపోతే సింగిల్ మ్యాన్, నిజానికి మోడీ బీజేపీలో కూడా డెమోక్రటిక్గా లీడు ఆయన, ఆయన సొంత నిర్ణయాలు ఎక్కువ. సో అది తగ్గుతుంది, ఇప్పుడు సమిష్టి నిర్ణయాలు అనేది పెరుగుతుంది. దిస్ ఈజ్ బెటర్ యాక్చువల్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.